నెహెమ్య గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం గనుక చదివితే, అక్కడ ఎవరెవరైతే యెరూషలేములో ఉన్నారో వారి విషయం మనం చదువుతున్నాం. దయచేసి చదవండి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యోదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇస్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, సొలోమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. సో ఇక్కడ వేరు వేరు ప్రజలు మరి నివాసం చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. లేవీయులు చేస్తున్నారు, రాజ్యపు ప్రధానులు, సో వేరు వేరు ప్రజలు అక్కడ నివసిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ 11వ అధ్యాయంలో అలాగే 12వ అధ్యాయం కనుక చూస్తే పెద్ద జాబితాలు ఉంటాయి, పెద్ద పెద్ద లిస్టులు ఉంటాయి. ఒకప్పుడు ఈ ప్రజలు అవినీతితో ఉన్నారు, పాపంతో ఉన్నారు. వారందరి పేర్లు దేవుడు రాశాడు తన ప్రశస్తమైన వాక్యంలో. ఈ 21వ శతాబ్దంలో అనిపిస్తుంది ఈ పేర్లు ఎందుకు ఉన్నాయి ప్రభా, ఈ పేరు లేకుండా ఉంటే ఈ నెహెమ్య గ్రంథం బాగుండని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు తన ప్రశస్తమైన వాక్యంలో, ఆయన ప్రేరేపించిన ఈ వాక్యంలో వారి పేర్లను రాసి ఉంచాడు. ఎందుకో తెలుసా? దేవునికి ప్రజలంటే ముఖ్యం. ఆయన తన బిడ్డల్ని మర్చిపోడు. గాడ్ వాల్యూస్ పీపుల్. ప్రియ సహోదరి సోదరులారా, మనం ఎలాంటి లోకంలో జీవిస్తున్నామంటే అందరూ వారి స్వప్రయోజనాన్ని చూసుకుంటారు. మాకు ఒక మంచి విల్లా ఉండాలి, మేము మా కుటుంబము ఆనందంగా ఉండాలి, అంతే. ఎవరేమైనా మాకు అవసరం లేదు, ఎవరెటు పోయినా మాకు అవసరం లేదు అన్నట్లు అలాంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి ప్రజలు ముఖ్యం, మనకు కూడా ప్రజలు ముఖ్యం ఉండాలి. హల్లెలూయా. వారిని ప్రేమించాలి. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనము ఒకరినొకరు ప్రేమించాలి. క్రైస్తవులుగా మనం కలిసి పనిచేయాలి. క్రైస్తవులుగా మనము ఒకరికొకరు సహవాసము చేసుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. క్రైస్తవులుగా మనం ఒకరిపై ఒకరు ఆధారపడాలి. దేవుడు మనల్ని నరీతిగా సృష్టించుకున్నాడు. దేవునికి ప్రజలు ముఖ్యం, మనము కూడా ప్రజలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.